కళ్యాణోత్సవానికి వచ్చిన గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. మమ అన్నప్పుడు మీ గోత్రనామాల మీరు తప్పకుండా చెప్పుకోవాలి. అందు శ్రద్ధగా సంకల్పం చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రోత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్నవం శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ యస్తద్విరద వక్రాజ్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం విఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయేత్. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ విష్ణోః ఆజ్ఞాయ ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానే వ్యవహారికే చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభతిథౌ శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య స్త్రియక్పతేః పురుషోత్తమస్య శ్రీభూనీల అలర్మేలుమంగాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః సన్నిధౌ మమ. ఇప్పుడు గృహస్థులు వారి గోత్రనామాలు చెప్పుకోవాలండి. ముందుగా వారి గోత్రం, తర్వాత దంపతులు, వారి పేర్లు, పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లతో సహా కుటుంబంగా అందరూ వారి గోత్రనామాలు స్వామివారి సన్నిధిలో చెప్పుకోవాలి. క్షేమస్థైర్య విజయ వీర్య
ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం సర్వేషాం లోకానాం క్షేమార్థం శ్రీవైకానస దివ్య ఆగముక్త ప్రకారేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. తిరుమల క్షేత్రద శ్రీనివాసన కళ్యాణోత్సవ కార్యక్రమ తిరుమల క్షేత్రదಿಂದ ನೇರವಾಗಿ ಪ್ರಸಾರವಾಗುತ್ತಿದೆ. ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸನ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ನಡೆಯುವ ಈ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಭಕ್ತಜನರೆಲ್ಲರಿಗೂ ಅಪಾರವಾದ ಆನಂದಾನುಭೂತಿಯನ್ನು ಉಂಟುಮಾಡುತ್ತದೆ. ಸಮಸ್ತ ದೇವತೆಗಳು ಆಶ್ರಯಿಸುವ ಭಗವಂತನ ಶ್ರೀಚರಣಗಳು, ಯಾವ ಪರಮಾತ್ಮನ ಚರಣಗಳನ್ನು ಆಶ್ರಯಿಸಿ ಜೀವಿಗಳು ಸುಲಭವಾಗಿ ಈ ಸಂಸಾರ ಚಕ್ರದಿಂದ ವಿಮುಕ್ತರಾಗುತ್ತಾರೆಯೋ ಅಂತಹ ಪರಮ ಪಾವನವಾದಂತಹ ಭಗವಂತನ ಪಾದದ್ವಂದ್ವಗಳನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ವೀಕ್ಷಿಸುತ್ತಿದ್ದೇವೆ. ಪರಮಾತ್ಮನ ಆಶ್ರಯಣೆ ಸಮಸ್ತ ಲೋಕಗಳಿಗೆ ನಿರ್ಭಯವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತದೆ. ಪರಮಾತ್ಮನು ತನ್ನ ಒಂದು ಕೈಯಿಂದ ಅಭಯವನ್ನು ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಭಕ್ತರಿಗೆ ನೀಡಿದ್ದಾನೆ, ಇನ್ನೊಂದು ಕೈಯಿಂದ ವರದನಾಗಿ ನಿಂತಿದ್ದಾನೆ. ಹೀಗೆ ಸಂಸಾರವೆನ್ನುವಂತಹ ಭಯದಲ್ಲಿ ತ್ರಸ್ತರಾಗಿರುವ, ಭೀತಿಯನ್ನು ಹೊಂದಿರುವಂತಹ ಭಕ್ತರಿಗೆ ಪರಮಾತ್ಮನು ಮೊದಲು ಭಯವನ್ನು ಹೋಗಲಾಡಿಸುತ್ತಾನೆ, ಆನಂತರ ಆ ಜೀವಿಗಳನ್ನು ಉದ್ಧರಿಸುತ್ತಾನೆ. ಹೀಗೆ ಮೊದಲು ಭಯವನ್ನು ಹೋಗಲಾಡಿಸುವಂತಹ ಪ್ರಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಪರಮಾತ್ಮ ತೊಡಗಿ ನಂತರ ಅವರನ್ನು ನಿಧಾನವಾಗಿ ಉದ್ಧರಿಸಿ ಆ ಭಯಕ್ಕೆ ಕಾರಣೀಭೂತವಾದಂತಹ ಯಾವ ಸಂಸಾರವೆನ್ನುವಂತಹ ಬೀಜವಿದೆಯೋ ಅದನ್ನು ಕೂಡ ಪರಮಾತ್ಮ ತೆಗೆದುಹಾಕುತ್ತಾನೆ. ಅಂತಹ ಒಂದು ಮಹತ್ ಕಾರ್ಯವನ್ನು ಪರಮಾತ್ಮನಲ್ಲದೆ ಇನ್ಯಾರೂ ಮಾಡಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಆದ್ದರಿಂದಾಗಿ ನಮ್ಮೆಲ್ಲರ ರಕ್ಷಕನಾಗಿ ಪರಮಾತ್ಮ ಎಲ್ಲ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿಯೂ ಕೂಡ ಕೊಂಡಾಡಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. ಅಂತಹ ಪರಮಾತ್ಮನ ಸೇವೆಗೆ ನಾವೆಲ್ಲರೂ ಸಿದ್ಧರಾಗಿದ್ದೇವೆ. ಇದೀಗ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದ ವಿಶ್ವಕ್ಸೇನಾರಾಧನೆ, ಶುದ್ಧ ಪುಣ್ಯಾಹವಾಚನೆ, ಈ ಎಲ್ಲ ಪ್ರಕ್ರಿಯೆಗಳು ಕೂಡ ಕ್ರಮಶಃ ನಡೆದು ಬರಲಿಕ್ಕಿದೆ. ಒಂದೊಂದಾಗಿ ಆ ಪ್ರಕ್ರಿಯೆಗಳ ವಿಶೇಷತೆಗಳನ್ನು ಅರಿತುಕೊಳ್ಳುತ್ತಾ ನಾವು ಆ ಕಲ್ಯಾಣೋತ್ಸವದ ವೈಭವವನ್ನು ಅರಿತು ಧನ್ಯರಾಗೋಣ. ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾ ವಂದೇ ವಿಘ್ನ ಸಂಸಾಕ್ಷಾತ್ ಅತ್ರ ಮೋದ್ಯಂ ಶಂಪರಂ ರುಗ್ವಾದ ಮಿನಿ ಶ್ರೇಷ್ಠಾರಂ ಜ್ಯೋತ್ನ ಪ್ರವರ್ತಕಂ ನಾರಾಯಣ ಮಿದಾಯ ಸ್ಯಾತ್ ಮಾಜಾ ಪರಿಪ್ರಿಯ ರುಗ್ವಾದ ಮಿನಿ ಶಿಷ್ಯಾ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ. ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರುರ್ ವಿಷ್ಣು ಗುರು ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ. ಶುಕ್ಲಾಂಬರಂ ವಿಷ್ಣು ದಸವನ್ನಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಜಾ ಯೇ ಸರ್ ವಿಘ್ನೋಪಜಾಂತಯೇತ್ ಯಸ್ತದ್ವದೋ ಗ್ರಾಜ್ಯಾಹ ವಾರಿ ತದ್ಯಾಹ ವರಸತಂ ವಿಘ್ನಂ ವಿಘ್ನಂತಿ ಸತತಂ ವಿಶ್ವಕ್ನಂತಮಾಶ್ರಯೇತ್ ಪ್ರಾಣಾನಾಮ್ಯ ಅಸದೇವದೇವಸ್ಯ ಭಗವತೋ ನಾರಾಯಣ ಸರಕ್ ಪದೇ ಪ್ರೋತ್ತಮಸ್ಯ ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾಮನಃ ವೈವಾಹಿ ಗೋತ್ವಾಂಗ ಗರ್ವಾಂಗ್ದಿನ ಶುದ್ಧ ಪುಣ್ಯಾವಾಜನ ಗರಿಷ್ಠ ಅದರ್ಶಕ್ತ ನಾರಾಧನ ಗರಿಷ್ಠ ಜಾನಾತಿ ಜಪ್ತ ಜಮಾನ ವರುಣಾಯ ನಮಃ ಪುನರಾಜ್ಯ ಪುತ್ರೋಪಚಾರಾಂ ದರ್ಪಯಾಮಿ ಕಪಿಲೇ ಸಹಸ್ರ ಪ್ರಸನ್ನ
ఓం పద్మాకార మండలే విశక్తేనమావాహయామే శాంతమావాహయామే ఆరమావాహయామే అమితమావాహయామే నిత్యానపాయనమావాహయామే సద్దక్షిణే సూత్రవతేమావాహయామే వామే జయమావాహయామే సూత్రవతే జయాదమే విశక్తేనాయ నమః ఆవాహయామే ధ్యాయామే ధ్యానం సమర్పయామే ఆవాహయామే ఆసనం సమర్పయామే ఆర్ఘ్యపాద్యాదమనియాదే చిత్రోపచారాం సమర్పయామే దానాదపరిమళపత్రవస్త్రాణి పూజయామే ఓం విశక్తేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః అనుపాయ నమః స్తోత్రవద్యే నమః జయా నమః స్తోత్రవద్యే ధియాదమే దుశక్తేనాయ నమః దానాదపరిమళపత్రవస్త్రాణి పూజయామే ధూపదీపలంకరణాదసత్సాంగారయామే గోళాపంక్తివేదయామే సాంఘోరమది ేద్యామే ఆవాహనాధిష్టాన దేవతాభ్యో నమః పునరార్ఘ్యపాజాజమనియాచుప్రభజానామే స్వపేదాచుప్రకరణ వరదో భవంతు సుమన్యాహం కరోమి ేంద్రుగోరాణిధ్యంతాంశుభానే విష్ణుర్విచక్రమేంద్రే ధాన్యతదేవదం తమోడపస్యవాగుంతురే త్రీణి బదామి చక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్నే విష్ణోత్కర్మాణి పశ్యత యదో హృదాని పద్భసే ఇంద్రజయజ్జుస్సక తద్విష్ణోజ్జిత్పరమం పథకం సదా పశ్యంతి సూరయః దివీవచక్షురాదితం తద్వైప్రాధావన్యమోదాగ్రవాగుం సందరే విష్ణోజ్జిత్పరమం పదం భద్రం కరణేమి శృణ్యామ దేవాః భద్రం పశ్యేవ అక్షపిర్యద్రాః శ్రీరంగాయ స్తనోభి దేవాహితం యదాయు పుణ్యాహమే వృతే ఓం పుణ్యాహమస్తు శుభమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అతనైశ్వర్యమస్తు అప్రహతమస్తు శుభోస్తు శుభభక్తోస్తు అవిఘ్నమస్తు పుణ్యాహమేవ కురుతే వైవాహి గౌతమాంగకర్మిణి స్వస్తి భ్రువంతా భ్రువంతు స్వస్తి నక్పోషా విశ్వవేదా స్వస్తి నష్టారమై చనేమిత్రదాతు వైవాహి గౌతమాంగకర్మిణి రుద్రభ్రువంతా భ్రువంతు వృద్ధాస్వామ్యే మిత్రం దేయమిత్రదేన్నో అస్తు అనురాధాన విషా వద్దయంత శతం దేవే మసరదస్తవీరా నమో నమో భవతి జాయమానో దీర్ఘమాయు వృద్ధి సంవృద్ధి సర్వసంవృద్ధి భవమానసు వజ్జన పవిత్రేణ విచర్షిణి యగ్భూతా ధావనాథమ పునంధ్వమాదేవ జనా పునంధ్వమనమాదేయ పునంధ్వవిశ్వామ జాత వేద పవిత్రవద్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవ్యజ్యత్ అగ్నే కృద్భాగద గంధను యద్వత్రమక్షుషి అగ్నేతి తమదర బ్రహ్మదేన పునీమహే భావ్యాం దేవ సవిత పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పనతి దేవ్యాగాత్ యస్య వక్వస్థానో వో భవత్ పుష్టా ృతమాధేజోయ్యాపనాద్యేదే ్రహ్మణేష్ణీమహే గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్వనః సుమస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతుభేజజం తన్నో అస్తు ద్యుపదే ఏదం యుష్మదే ఓం శాంతి శాంతి శాంతి.
ಕಲ್ಯಾಣೋತ್ಸವದ ಭಾಗವಾಗಿ ನಡೆಯುತ್ತಿರುವ ಅಂಕುರಾರ್ಪಣೆಯ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಇದೀಗ ವೀಕ್ಷಿಸಲಿಕ್ಕಿದ್ದೀರಿ. ಅಂಕುರಾಭಿಮಾನಿ ದೇವತೆಗಳನ್ನು ಆಹ್ವಾನಿಸಿ ಪೂಜಿಸುವ ಪ್ರಕ್ರಿಯೆ ಇದೀಗ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತದೆ. ಶ್ರೀ ವೆಂಕಟನಾಥನ ದಿವ್ಯವಾದಂತಹ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ನಡೆಯುವ ಈ ಶುಭಕರವಾದಂತಹ ಪ್ರಕ್ರಿಯೆಯ ಭಾಗವಾಗಿ ನವಧಾನ್ಯಗಳಿಂದ ಅಂಕುರಾರ್ಪಣೆಯ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಇದೀಗ ನಿರ್ವಹಿಸುತ್ತಾರೆ. 5 ಪಾಲಿಕೆಗಳನ್ನು, ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆಗಳನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇರಿಸಿ 4 ದಿಕ್ಕುಗಳಲ್ಲಿ ದಿಕ್ಪಾಲಕರುಗಳನ್ನು, ಮಧ್ಯದಲ್ಲಿ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ಬ್ರಹ್ಮನನ್ನು ಪ್ರತಿಷ್ಠಾಪಿಸಲಾಗುತ್ತದೆ. ಬ್ರಹ್ಮನು 4 ದಿಕ್ಕುಗಳನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದವನು. ಆ 4 ದಿಕ್ಕುಗಳಲ್ಲಿ ಇರಬೇಕಾದಂತಹ ದೇಶಗಳನ್ನು, ಇರಬೇಕಾದಂತಹ ಸ್ಥಾನಗಳನ್ನು ನಿರ್ಣಯಿಸಿದ್ದಾನೆ. ಪರಮಾತ್ಮನ ಆಜ್ಞೆಗನುಸಾರವಾಗಿ ಬ್ರಹ್ಮನ ಸೃಷ್ಟಿಯಿದೆ. ಆ ಸೃಷ್ಟಿಯು ಬ್ರಹ್ಮನ ಸಂಕಲ್ಪದಿಂದ ಆವಿರ್ಭೂತವಾದದ್ದು. ಆ ಸೃಷ್ಟಿಯ ವೈಶಿಷ್ಟ್ಯವನ್ನು, ವೈಚಿತ್ರ್ಯವನ್ನು ಪುರಾಣಗಳು ವಿಸ್ತೃತವಾದಂತಹ ರೀತಿಯಲ್ಲಿ ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸಿವೆ. ಹೇಗೆ ಜೀವಿಗಳ ಉತ್ಪತ್ತಿಯಾಗುತ್ತದೆ, ಅವು ಹೇಗೆ ತಮ್ಮ ಜೀವನವನ್ನು ನಡೆಸುತ್ತವೆ, ಯಾವೆಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳುತ್ತವೆ, ಹೇಗೆ ಅವು ನಶಿಸುತ್ತವೆ ಎನ್ನುವಂತಹ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಎಲ್ಲ ಸ್ತರಗಳಲ್ಲಿಯೂ ಕೂಡ ಪುರಾಣಗಳು ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸಿವೆ. ಜೀವರುಗಳು ತಮ್ಮ ಚೈತನ್ಯದಿಂದ ತಮ್ಮ ಜೀವತ್ವವನ್ನು ಪ್ರಕಟಿಸುತ್ತವೆ. ತಮ್ಮ ಕದಲುವಿಕೆಯಿಂದ, ತಮ್ಮ ಕಂಪನದಿಂದ, ತಮ್ಮ ಶಬ್ದದಿಂದ, ಹೀಗೆ ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ರೀತಿಯಲ್ಲಿ ವಿವಿಧ ರೀತಿಯ ಸ್ಪಂದನೆಗಳಿಂದ ಜೀವತ್ವವು ನಮ್ಮ ಅರಿವಿಗೆ ಬರುತ್ತದೆ. ಆ ಪರಮಾತ್ಮನ ದಿವ್ಯವಾದಂತಹ ಚೈತನ್ಯವು ಎಲ್ಲ ಜೀವಿಗಳಲ್ಲಿಯೂ ಕೂಡ ವ್ಯಾಪ್ತವಾಗಿದೆ. ಆ ಪ್ರೇರಣೆಯಿಂದಾಗಿ ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ಬದಲಾವಣೆಗಳು ನಡೆಯುತ್ತವೆ. ಅವೆಲ್ಲವೂ ಕೂಡ ಈ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಇರುವಂತಹ ಒಂದು ಪ್ರಧಾನವಾದಂತಹ ಚಟುವಟಿಕೆ. ಆ ರೀತಿಯಾಗಿ ಅಂತಹ ಸ್ಪಂದನೆಗಳು ಉಂಟಾಗುವುದಕ್ಕೆ ಬೇಕಾದಂತಹ ಆ ಶಕ್ತಿಯನ್ನು ಪರಮಾತ್ಮ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಆದ್ದರಿಂದ ನಮ್ಮೆಲ್ಲರ ವಾಕ್ಶಕ್ತಿ, ನಮ್ಮೆಲ್ಲರ ಶ್ರವಣಶಕ್ತಿ, ನಮ್ಮೆಲ್ಲರ ಎಲ್ಲ ವಿಧವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವಂತಹ ಕರಚರಣಾದಿಗಳ ಶಕ್ತಿ ಹಾಗೂ ಇದನ್ನೆಲ್ಲವನ್ನು ನಡೆಸುವಂತಹ ಸಂಕಲ್ಪಶಕ್ತಿ ಎಲ್ಲವೂ ಪರಮಾತ್ಮನದ್ದೇ ಎಂದು ಭಾವಿಸುತ್ತಾ ರಕ್ಷಾಸೂತ್ರಗಳ ಅಭಿಮಂತ್ರಣ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಇದೀಗ ವೀಕ್ಷಿಸೋಣ. ಆದಿಶೇಷನನ್ನ ಇದೀಗ ಈ ಭಗವತೋ ನಾರಾಯಣ ಪದೇ ಪ್ರಥಮ ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾಮಿನ ವೈವಾಹಿಕೋದ್ವಾಂಗ ಕರ್ಮಾಂಗ ಬುದೇನ ಪ್ರತಿ ಸರಭುಜಾಂಜ ಕರಿಷೆ ಓಂ ಶ್ರೀ ಸಮವಾಯಾಮಿ ನಾಗರಾಜಮವಾಯಾಮಿ ಅನಂತಮವಾಯಾಮಿ ಆತ್ಮಸೇರಿ ಸಮವಾಯಾಮಿ ರಜಾಬಂಧನ ದೇವತಾ ಧೋ ನಮಃ ಆವಾಹಯಾಮಿ ಧ್ಯಾಯಾಮಿ ಧ್ಯಾನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಆವಾಹಯಾಮಿ ಆಚರಣಂ ಸಮರ್ಪಯಾಮಿ ಆರ್ಘ್ಯವಾದ್ಯಾಜಮನಿ ಆದಿ ಚಿತ್ರೋಪಚಾರಾಂ ಸಮರ್ಪಯಾಮಿ ನಾನಾಥ ಪರಮಳ ಪತ್ರ ಪುಷ್ಪಾಣಿ ಪೂಜಯಾಮಿ ಓಂ ಅನಂತಾಯ ನಮಃ ಶೇಷಾಯ ನಮಃ ನಾಗರಾಜಾಯ ನಮಃ ಸಾಸ್ತ್ರಸೇರುಷಾಯ ನಮಃ ಧೂಪದೇವಲಂಕರಣಾರ್ಥಂ ಅಕ್ಷದಾಂಧಾರ್ಯಾಮಿ ಪೂರ್ವಫಲ ನಿವೇದ್ಯಾಮಿ ತಾಂ ಭೂಲಂಬತಿ ಮುಕ್ತದ ತಾಂ ಭೂಲ ನಿವೇದ್ಯಾಮಿ ಆವಾಹನ ಅಜ್ಞಾನ ದೇವತಾ ಧೋ ನಮಃ ಪುನರಾರ್ಘ್ಯಪಾಧ್ಯಾಜಮನೆಯಾದಿ ಚಿತ್ರೋಪಚಾರಾಂ ಸಮರ್ಪಯಾಮಿ ಸುಪ್ರೇತಃ ಸುಪ್ರಸನ್ನ ವರದೋ ಭವಂತು ಹರಿ ಓಂ ವಸುನಃ ಮಮೇ ಧಾಮ
ಶುಭಕರವಾದ ಕಲ್ಯಾಣೋತ್ಸವದ ರಕ್ಷಾಸೂತ್ರಗಳ ಬಂಧನ ಪ್ರಕ್ರಿಯೆ ಇದೀಗ ಪ್ರಾರಂಭವಾಗಿದೆ. ಕಲ್ಯಾಣಕಾರಕನಾದ ಕಲ್ಯಾಣಾದ್ಭುತ ಗಾತ್ರನೆಂದೇ ಋಷಿಮುನಿಗಳಿಂದ ಸ್ತೋತ್ರ ಮಾಡಿಸಿಕೊಂಡಿರುವ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಈ ರಕ್ಷಾಸೂತ್ರಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತಾರೆ. ನಿತ್ಯ ಯೌವನದಿಂದ ಶೋಭಿಸುವವನು ಪರಮಾತ್ಮ. ಜೀವನ ಕಾಲದಲ್ಲಿ ಯೌವನವು ಅತ್ಯಂತ ಉಚ್ಛ್ರಾಯವಾದಂತಹ ಗತಿ. ಆದ್ದರಿಂದಾಗಿ ಪರಮಾತ್ಮನು ಸದಾ ಸರ್ವದಾ ಸರ್ವಶ್ರೇಷ್ಠವಾದಂತಹ ಸ್ಥಿತಿಯಲ್ಲಿಯೇ ಗೋಚರನಾಗುತ್ತಾನೆ. ಆದ್ದರಿಂದ ಪರಮಾತ್ಮನು ನವಯೌವನದಲ್ಲಿ ಹೊಸ್ತಿಲಿಗೆ ಬಂದಿರುವಂತಹ ಯುವಕನಂತೆ ಸದಾ ಶೋಭಿಸುತ್ತಿರುತ್ತಾನೆ. ಪರಮಾತ್ಮನು ಕಾಲಾತೀತನಾದ್ದರಿಂದ ಪರಮಾತ್ಮನ ವಯಸ್ಸನ್ನು ನಿರ್ಣಯಿಸಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಕಾಲದ ಅಳತೆಗೆ ನಿಲುಕದೇ ಇರುವಂತಹ ಪರಮಾತ್ಮನನ್ನು ನಾವು ಮಾತ್ರ ನವಯೌವನ ಶೋಭಿತನಾಗಿರುವ ಯುವಕನಂತೆ ಆರಾಧಿಸುತ್ತೇವೆ, ಪೂಜಿಸುತ್ತೇವೆ. ಆದ್ದರಿಂದಾಗಿ ಪರಮಾತ್ಮನು ಇಲ್ಲಿ ವಿವಾಹ ಯೋಗ್ಯನಾದಂತಹ ವರನಾಗಿ ಶೋಭಿಸುತ್ತಿರುವ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪರಮಾತ್ಮನನ್ನು ಆಧಾರದಿಂದ ಬರಮಾಡಿಕೊಂಡು ಯೋಗ್ಯವಾದಂತಹ ಸತ್ಕಾರಗಳನ್ನು, ಅತಿಥಿ ಮರ್ಯಾದೆಗಳನ್ನು ಪರಮಾತ್ಮನಿಗೆ ಒಪ್ಪಿಸಿ ವಧುಗಳ ವತಿಯಿಂದ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪರಮಾತ್ಮನಿಗೆ ಸ್ವಾಗತವನ್ನು ಹೇಳೋಣ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿಯೇ ಪರಮಾತ್ಮನಿಗೆ ಅರ್ಘ್ಯ, ಆಚಮನೀಯ, ಪಾದ್ಯ ಎಲ್ಲ ವರೋಪಚಾರಗಳನ್ನು ಕೂಡ ನಮ್ಮೆಲ್ಲರ ವತಿಯಿಂದ ಅರ್ಚಕರು ಪರಮಾತ್ಮನಿಗೆ ಅರ್ಪಿಸುತ್ತಾರೆ. ಸಮಸ್ತ ಜಗತ್ತಿಗೆ ಒಡೆಯನಾಗಿರುವ ಪರಮಾತ್ಮನು ಎಲ್ಲ ಭೋಗಭಾಗ್ಯಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಅನುಗ್ರಹಿಸಲಿ ಎನ್ನುವಂತಹ ಭಾವನೆ ಇದರ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಅಡಕವಾಗಿದೆ. ಪರಮಾತ್ಮನ ಮೇಲಿರುವಂತಹ ಭಕ್ತಿ, ಅಪಾರವಾದಂತಹ ಪ್ರೀತಿಯ ಕಾರಣದಿಂದಾಗಿ ಪರಮಾತ್ಮನಿಗೆ ನಾವು ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ಸೇವೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಈ ಶುಭಕರವಾದಂತಹ ವೇಳೆಯಲ್ಲಿ ಆ ಪರಮಾತ್ಮನಿಗೆ ರಕ್ಷಾಸೂತ್ರಗಳನ್ನು ಅಭಿಮಂತ್ರಿಸಿ ಬಂಧಿಸುವಂತಹ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಅರ್ಚಕರು ನೆರವೇರಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಪರಮಾತ್ಮನ ದಕ್ಷಿಣ ಹಸ್ತಕ್ಕೆ, ಬಲಗೈಗೆ ಈ ರಕ್ಷಾಸೂತ್ರವನ್ನು ಧಾರಣೆ ಮಾಡಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಇದು ಈ ವಿವಾಹ ಉತ್ಸವದ ಅಥವಾ ಈ ವಿವಾಹವೆನ್ನುವ ವಿಶಿಷ್ಟವಾದ ಪವಿತ್ರ ಯಜ್ಞದ ದೀಕ್ಷಾಸೂತ್ರವಾಗಿದೆ. ಈ ದೀಕ್ಷಾಸೂತ್ರವನ್ನು ಧರಿಸಿದಂತಹ ವ್ಯಕ್ತಿಗಳು ಪವಿತ್ರರಾಗಿರುತ್ತಾರೆ, ಯಾವ ಅಪವಿತ್ರತೆಯೂ ಅವರನ್ನು ಅಂಟುವುದಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಭಕ್ತರೆಲ್ಲರ ಶುಭಕ್ಕಾಗಿ ಸಂಕಲ್ಪಿಸಲ್ಪಟ್ಟ ಈ ಕಲ್ಯಾಣೋತ್ಸವದಲ್ಲಿ ಯಾವುದೇ ವಿಧವಾದಂತಹ ಅಶುಭಕ್ಕೆ ಸ್ಥಾನವಿಲ್ಲ. ಸರ್ವಲೋಕ ಹಿತಕ್ಕಾಗಿ ಮಾಡುವ ಕಾರ್ಯಗಳಿಗೆ ವಿಘ್ನಗಳು ಯಾವುದೂ ಕೂಡ ಸ್ಥಿರವಾಗಿ ನಿಲ್ಲುವುದಿಲ್ಲ. ಆದ್ದರಿಂದಾಗಿ ಅಂತಹ ಪರಮಾತ್ಮನ ದಿವ್ಯವಾದಂತಹ ಅನುಗ್ರಹದಿಂದ ಈ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮವು ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೂ ಶುಭಕರವಾಗಿ ನಡೆಯಲಿ ಎನ್ನುವಂತಹ ದೃಷ್ಟಿಯಿಂದ ಈ ರಕ್ಷಾಸೂತ್ರಗಳ ಬಂಧನ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಅರ್ಚಕರು ವಿಧಿವತ್ತಾಗಿ ನೆರವೇರಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಆದಿಶೇಷನು ಅಧಿಷ್ಠಿಸಿರುವ ಈ ರಕ್ಷಾಸೂತ್ರವು ಧರಿಸಿದವರನ್ನು ರಕ್ಷಿಸುತ್ತದೆ, ಉದ್ಧರಿಸುತ್ತದೆ. ಆ ರೀತಿಯಾಗಿ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರಿಬ್ಬರಿಗೂ ಈ ಸೂತ್ರವನ್ನು ಧಾರಣೆ ಮಾಡಿಸಲಾಗುತ್ತದೆ. ಇದನ್ನು ಧರಿಸಿದಂತಹ ವ್ಯಕ್ತಿಗಳು ಪವಿತ್ರರಾಗಿರುತ್ತಾರೆ. ಆದ್ದರಿಂದಾಗಿ ಈ ಮಹತ್ತರವಾದ ಕಲ್ಯಾಣ ಕ್ರತುವನ್ನು ನೆರವೇರಿಸುವಲ್ಲಿ, ಅದರ ಭಾಗವಾಗಿ ವಧುವರರಾಗಿ ಶೋಭಿಸುವಲ್ಲಿ
ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸನು ಹಾಗೂ ಶ್ರೀದೇವಿ ವಿಭೂದೇವಿಯರು ನಮ್ಮ ಮುಂದಿದ್ದಾರೆ. ಈ ರಕ್ಷಾಸೂತ್ರ ಬಂಧನ ಪ್ರಕ್ರಿಯೆ ಪೂರ್ಣತೆಯ ಕೊನೆಯ ಹಂತದಲ್ಲಿದೆ. ಇದೀಗ ಭೂದೇವಿ ಅಮ್ಮನವರಿಗೂ ಕೂಡ ಈ ರಕ್ಷಾಸೂತ್ರವನ್ನು ಕಟ್ಟಲಾಗುತ್ತದೆ. ಆನಂತರದಲ್ಲಿ ಅರ್ಚಕರು ಕೂಡ ತಾವು ಈ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದ ನಿರ್ವಹಣೆಯ ಹೊಣೆಯನ್ನು ಹೊತ್ತು ಈ ರಕ್ಷಾಸೂತ್ರವನ್ನು ಧರಿಸುತ್ತಾರೆ. ಭಕ್ತರೇ ಈ ಎಲ್ಲ ಹೊಣೆಯನ್ನು ಅರ್ಚಕರಿಗೆ ಒಪ್ಪಿಸಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಪರವಾಗಿ ನೀವು ಆ ಪರಮಾತ್ಮನಿಗೆ ಆ ಸೇವೆಯನ್ನು ನಡೆಸಿಕೊಡಿ ಎನ್ನುವಂತಹ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಪ್ರಾರಂಭದಲ್ಲಿಯೇ ಮಾಡಲಾಗಿದೆ. ಅದನ್ನೇ ಋತ್ವಿಕ್ ವರಣೆ ಎನ್ನುವಂಥ ಹೆಸರಿನಿಂದ ಕರೆಯುತ್ತಾರೆ. ಆ ರೀತಿಯಾಗಿ ಭಕ್ತರ ಸಂಕಲ್ಪದ ಮೇರೆಗೆ ಈ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ನಡೆಯುತ್ತಿದೆ. ಇದರ ನಂತರದಲ್ಲಿ ರಕ್ಷಾಸೂತ್ರವನ್ನು ಅರ್ಚಕರು ಧಾರಣೆ ಮಾಡಿಕೊಂಡು ಆ ನಂತರದ ಪ್ರಕ್ರಿಯೆಗಳಿಗೆ ಸಂಸಿದ್ಧರಾಗುತ್ತಾರೆ. ಆ ಮಹತ್ವಪೂರ್ಣವಾದಂತಹ ಒಂದು ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ವೀಕ್ಷಿಸೋಣ. ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸನ ಪರಿಪೂರ್ಣವಾದಂತಹ ಅನುಗ್ರಹಕ್ಕೆ ಪಾತ್ರರಾಗೋಣ. ಆದ್ದರಿಂದ ಈ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಂದಿನ ಅಗ್ನಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಹಾಗೂ ಮತ್ತಿತರ ಪ್ರಕ್ರಿಯೆಗಳನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ವೀಕ್ಷಿಸಿ ಕೃತಾರ್ಥರಾಗೋಣ. ಆದ್ದರಿಂದಾಗಿ ಈ ಮುಂದಿನ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಅರ್ಚಕರು ನೆರವೇರಿಸುತ್ತಾರೆ. ಇದೀಗ ನಾವು ಮುಂದೆ ನಡೆಯುವಂತಹ ಪ್ರಕ್ರಿಯೆಗಳನ್ನು ಒಂದೊಂದಾಗಿ ವೀಕ್ಷಿಸಿ ಧನ್ಯರಾಗೋಣ. ಇದೀಗ ಅಗ್ನಿ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ವಿಧಿಯನ್ನು ಅರ್ಚಕರು ಮಂತ್ರಪೂರ್ವಕವಾಗಿ ಇದೀಗ ಪ್ರಾರಂಭಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾಮಿನ ವೈವಾಹಿ ಗೋಚರ ನಿರ್ವಾಂತೇನ ಆಗಾರ ಕರ್ಮ ಕಷ್ಟ ಏ ತೋನ್ವಿಂದ್ರಮಿತಿ ಜ್ಞಾಲಿಯಂ ಪ್ರೋಕ್ಷ ಏ ತೋನ್ವಿಂದ್ರಂ ಸ್ವಾ ಮಸುದ್ಧಂ ಸುದ್ಧೇನ ಸಾಮ್ನ ಸುದ್ಧೈರ್ಧೈರ್ವಾ ರುದಾಂಸಂ ಸುದ್ಧ ಆಸೀತ್ ವಾನ್ ಮತ್ತು ಇಂದ್ರ ಸುದ್ಧ ಸುದ್ಧ ಪ್ರತಿಮೆ ಇಂದ್ರ ಸುದ್ಧಂ ಸುದ್ಧೋ ರತ್ನಾನಿ ದಾಢ ಸುದ್ಧ ಸ್ಕಂದಮಾವಾಯಾಮೇ ಕನನೆ ಪಿತೃಮಾವಾಯಾಮೇ ಸಂದೇಲೇ ಭೂಮಾವಾಯಾಮೇ ಮದಲೋಕೇಕಾಗ್ನಿಮಾದಾಯ ಯಾದವೇದಸೆ ಅಗ್ನಿಸದ್ವಾಸಮೇ ಗರ್ಭಾ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಇಂದ್ರಮಾವಾಯಾಮೇ ರಜೇಪದಮಾವಾಯಾಮೇ ಸೋಮಾವಾಯಾಮೇ ಯಜ್ಞಾಂಗಮಾವಾಯಾಮೇ ಇಂದುಮಾವಾಯಾಮೇ ಚಂದ್ರಮಾವಾಯಾಮೇ ಸೋಮಾಯ ನಮಃ ಅಂತರಿಕ್ಷಾಸ್ತುಭೋಸೆ ದಕ್ಷಿಣದವಿಷ್ಟೋಸ್ತು ಭೋಜೆ ಉತ್ತರದವದ ಚಿರಂಜನಮಿಷ್ಟೋಸ್ತು ಭೋಜೆ ಪಶ್ಚಿಮದ ಸೌದತ್ತಾಂದೇವೇಭ್ಯವಿಷ್ಟೋಸ್ತು ಭೋಜೆ ಧೃತಾಸೆ ಧೃತಾಸೆ ಧ್ರುವಾಸೆ ತಾರುಣಾಸೆ ವಿಷ್ಣುಮಾವಾಯಾಮೇ ಸದಾ ವಿಷ್ಣುಮಾವಾಯಾಮೇ ಮಹಾವಿಷ್ಣುಮಾವಾಯಾಮೇ ವ್ಯಾಪಿ ನಾರಾಯಣಮಾವಾಯಾಮೇ ಬ್ರಹ್ಮಂ ಪ್ರೋಚಿಷ್ಯಾಮೇ ಪ್ರೋಚಗ್ರಣದ್ವಂದೇ ವದಾವದ್ಧ ನಾಗಸ್ಪಟ್ ಯಜಮಾನೋಸ್ತು ಸಪ್ತಶೀ ನಾಗಂಸುಕೃತಾಂತ ಯತ್ರ ಲೋಕಸ್ತತ್ರೇಮ ಯಜ್ಞಮೇ ಲಮಾನ್ ಸ್ವಮಂ ಪ್ರೋಕ್ಷ ಸ್ವಮಂ ಪ್ರೋಚಿಷ್ಯಾಮೇ ರಾಜಮಾನೋಸ್ತು ಸಪ್ತಶೀ ನಾಗಾದೇ ಓಂ ಪ್ರಣಯ ಓಮ ವೈ ಬೃಣ್ಣಾದು ಸವಾಯ್ ಬೃಣ್ಣಾದು ತಸ್ಮೈ ವಾ ಬೃಣ್ಣಾದು ತಸ್ಮೈ ವಾ ಬೃಣ್ಣಾಮೇ
ప్రజాపతి స్వాహ నృత్యాది సానంద ఇంద్రాయ స్వాహ ఓం అగ్ని స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యా స్వాహ ప్రజాపతి స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపవస్య ఓం మహావిష్ణవే స్వాహ బృహస్పతి స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ వసనేభ్య స్వాహ కోష్ఠ స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వాందేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యామి గార్య స్వరం సావిత్రా గ్రహీత్వా పునరపి గార్య ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువ స్వస్వాహ హరదేన ముగ్ధస్త హనుమతేన ముగ్ధస్త హస్తేన ముగ్ధస్త దేవతో దప్రాసావే హస్త దేవదేవస్య భగవతో నారాయణ పదే ప్రణోత్తమస్య శ్రీనివాస స్వామిన వైవాహిక స్వాంకర్వాంజనాగార మధ్య యో నానిక్ సర్వలోప ప్రాయశ్చిత్తార్థం అతో దేవాద వైష్ణవ మోక్షే హరదేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతో దప్రసవ అతో దేవా అవంతు నో యతో విష్ణోర్వే చక్రమే పృథువ్యాస దధామ విశ్వాహ విష్ణు విచక్రమే త్రేధానిత దేవత సమూఢవస్య భాగం శ్రేయ స్వాహ త్రేణి పదా విచక్రమే విష్ణు గోపాదాభ్య తదో ధర్మాణి దార్యన్ స్వాహ విష్ణోర్గర్మాణి వస్త యతో రథాని వస్తే ఇంద్రస్య యజ్జుస్సక స్వాహ తద్ విష్ణోర్గిత్ పరమం పదగం సదా పశ్యంతి సురయ దివి వచక్రదాత తగ్గ స్వాహ తద్ విప్రా స్వా విపన్యమో జాగ్రవాం సందే విష్ణోర్జిత్ పరమం పదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం సువ స్వాహ ఓం భువ స్వ హరదేన ముగ్ధస్త హనుమతేన ముగ్ధస్త శాస్త్రేన ముగ్ధస్త దేవతో దప్రాసావే అగ్ని ప్రష్టాపన ముహూర్తస్త ముహూర్త మహాంకాన గృహంతు సుముహూర్తోస్తు పాడరో పాడరో అప్సరో గణము అప్సరోగణము వీడే మూలిందరు విభవము నేడు వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరోగణము
సరోగణము కమలారమణుని కళ్యాణమునకు తమిన దగరుడ ధ్వజమెసగి కమలారమణుని కళ్యాణమునకు తమిన దగరుడ ధ్వజమెసగి కమలు చుమ్రోసెను దివ్యదుందుగులు గమనించరు దివిగల దేవతలు కమలు చుమ్రోసెను దివ్యదుందుగులు గమనించరు దివిగల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము లక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగ లక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొననిచ్చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొననిచ్చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము ఏడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము బ్రహ్మాండానామేకతమేజ్యక్తమహదంగారపదివ్యాపస్తేజోవాయురాగాదాద్వైరారాణుదే అస్మిన్మాదిబ్రహ్మాండమండలే ఆధారశక్తిఘోర్మానందపదవే క్షీరసాగరే స్వేదివ్యమంటపగ్గజోప్రతిష్ఠితస్య అతలవితలసుతలతలాదర్శాతల మహాతల పాతాళాది సప్తపాతాళస్త్యోపరితలే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాగ్గే షల్లోకానామదమభాగే మహానాళాయ వినిరాజశేషస్య శాస్త్రపణా పరిమండలమండితే దిగ్ఘండ దుండో దండోర్దంబితే లోకాలోకైకలమితే లవణాది సప్త సాగరే ప్రవేశతే జంబో వృక్షాది సప్త ద్వీపేద్వీపరే మహేంద్రాది సప్త కులపర్వత విరాజతే హేమకూటాఖ్యాత్ ఇంద్రప్రస్థాది నవగంధాత్మకే హరిపుష గింబుల్దైరా బదానామింద్రప్రస్థమణక పాంచజన్య సింహలలబ్దకే పంచాసట్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబో ద్వీపే పాఠ వర్షే భరత గండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయ శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా వేద్యోన్మధ్య ప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం ధువసా పరేషాం తద్వంశ్యాణాం పితృణాం నరకాది ఉత్తేజ్యామోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సా లోక్య సా రూప్య సా మిప్య సా యుజ్య పద హిత చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి గౌర్మావృతి రుక్మిణి చంద్రకాశ్యపాబ్ది కోటి చాతుర్లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘన సోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తు ఫల ప్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే.
అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖ చక్ర సార్ఘనంద కౌమోదకి పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదా వైకుంఠ నాయకస్య శ్రీమద్వై కానస ఆగముగ్ధ ప్రకారేణ ఆంగీరస బృహస్పతి భారద్వాజ త్రయాశ్రయ ప్రభురాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి భూత విధానేన ప్రబద్ధమానస్య సంఘర్షణావతారస్య శ్రీ మహావిష్ణు పరబ్రహ్మణో నత్రే ఆంగిరస బృహస్పతి భారద్వాజ త్రయాశ్రయ ప్రభురాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వేద ప్రవర్తమానస్య సంఘర్షణావతారస్య గుణత్రయ కర్మణో దివసాద్ ఉత్పస్తి సుకీయమానస్య శ్రీ మహావిష్ణు పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస బృహస్పతి భారద్వాజ త్రయాశ్రయ ప్రభురాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతానుకృతిమణిమకృతిమ్రవరాజితపాదారవిందస్య మత్స్యావతార రూపాది భగవత్ పరవాసుదేవస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరస బృహస్పతి భారద్వాజ త్రయాశ్రయ ప్రభురాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయుర దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యావరణ భూషితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహన రూఢాయ అచింత్యాత్మనిపుణ లావణ్య తేజో రత్నాకరాయ సకల వేదాసాగాధ్యాయన అఖిల లోక పవిత్ర పుత్రాయ శౌర నక్షత్రే మకర రాజో జాతాయ శ్రీ శ్రీనివాస పర బ్రహ్మణే వారాయ. మధురణ చతుర్వేదాసాకాధ్యాయ భార్గవసానాద్ధర్మవేదుల పంచార్షే ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవతి సురాంగనా సంసేవిత పాదారవింద హి మహావిష్ణో వక్షస్థల నివాసిని ఆనందగణాత్మిక మూల ప్రకృతిభూత ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాజో జాతాయ ఇమాం శ్రీదేవీ నామ్ని కన్యాం వృణి మహే వృణి త్వం దాస్యామి. మధురణ చతుర్వేదాసాకాధ్యాయ కాశ్యపవసరణ్రువత్రియాశ్రే ప్రభురాన్విత కాశ్యపస గోత్రోద్భవే సర్వాలంకారవతి సురాంగనా సంసేవిత పాదారవింద హి మహావిష్ణో అత్యంత మనోహరి అదో శ్యామలాంగీ రేవతి నక్షత్రే మీనరాజో జాతాయ మా భూదేవీ నామ్ని కన్యాం వృణి మహే వృణి త్వం దాస్యామి. కన్యాం కనక సంబంధాం కనకాభరణేభ్యం ేణాతు కమలాపతి కన్యాదాన ముహూర్త ముహూర్తో మహాంతో గృహంతు ముహూర్తోస్తు సుప్రాదిష్టితమస్తు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. తిరుమల క్షేత్రద శ్రీనివాసన కళ్యాణోత్సవ కార్యక్రమద ప్రధానవాద ಹಾಗೂ ರಮಣೀಯವಾದಂತಹ ಘಟ್ಟ ಆವಿಷ್ಕೃತವಾಗುತ್ತಿದೆ. ಮಾಂಗಲ್ಯ ಪೂಜಾ ವಿಧಿಯನ್ನು ಇದೀಗ ಅರ್ಚಕರು ನೆರವೇರಿಸುತ್ತಾರೆ. ಕನ್ಯಾದಾನ ಪ್ರಕ್ರಿಯೆ ಪೂರ್ಣವಾಗುತ್ತಿದೆ. ಇದೀಗ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆಗೆ ಬೇಕಾದಂತಹ ಸಿದ್ಧತೆಗಳನ್ನು ಆಚಾರ್ಯರು ಕೈಗೊಳ್ಳುತ್ತಿರುವುದನ್ನು ತಾವು ಗಮನಿಸುತ್ತಿದ್ದೀರಿ. ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸನ ದಿವ್ಯವಾದಂತಹ ವೈಭವ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನಿತ್ಯವೂ ವಿರಾಜಿತವಾಗಿದ್ದು ಅನೇಕ ಭಕ್ತರಿಗೆ ಪರಮಾತ್ಮನು ವಿಧ ವಿಧವಾದಂತಹ ರೀತಿಯಿಂದ ತನ್ನ ಇರುವಿಕೆಯನ್ನು ಅವರ ಅನುಭವಕ್ಕೆ ತಂದಿದ್ದಾನೆ. ಆ ರೀತಿಯಾಗಿ ಆ ಪರಮಾತ್ಮನ ಪಾದದ್ವಂದುಗಳನ್ನು ಆಶ್ರಯಿಸಿದಂತಹ ಭಕ್ತರು ಕ್ಷಣಕ್ಷಣದಲ್ಲಿಯೂ ಆ ಪರಮಾತ್ಮನ ಇರುವಿಕೆಯನ್ನು ತಮ್ಮ ಅನುಭವದಲ್ಲಿ ತಂದುಕೊಂಡಿದ್ದಾರೆ. ಅಂತಹ ಪರಮಾದ್ಭುತ ಗಾತ್ರನಾಗಿರುವಂತಹ ಶ್ರೀನಿವಾಸನ ಪಾದಗಳನ್ನು ನಮಿಸಿ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದ ಈ ಮಾಂಗಲ್ಯ ಪೂಜಾ ವಿಧಿಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆ ಪರಮಾತ್ಮನ ಮಹಿಮೆಯನ್ನು ಅರಿಯುವಂತಹ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡೋಣ. ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸನು ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ರೀತಿಯಲ್ಲಿ ವಿವಿಧ ಅವತಾರಗಳಲ್ಲಿ ಲೋಕವನ್ನು ರಕ್ಷಿಸಿದ್ದಾನೆ. ಪರಮಾತ್ಮನ ಅವತಾರಗಳು ಪ್ರತಿಯೊಂದು ಅತ್ಯಂತ ವಿಶಿಷ್ಟವಾದವು. ಎಲ್ಲ ವಿಧವಾದಂತಹ ಶುಭಗಳನ್ನು ಕೂಡ ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸಿದಂತಹ ಸಂದರ್ಭಗಳು. ಪರಮಾತ್ಮನು ನಾರಸಿಂಹನಾಗಿ, ವಾಮನನಾಗಿ, ಮತ್ಸ್ಯ ಕೂರ್ಮಾದಿ
ರೂಪಗಳಲ್ಲಿ ಪರಮಾತ್ಮ ಅವತಾರವನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. ಪರಮಾತ್ಮನು ಈ ಸೃಷ್ಟಿಯ ಯಾವುದೋ ಒಂದು ಜೀವಿಯ ರೂಪದಲ್ಲಿ ಅಥವಾ ಅದಕ್ಕಿಂತಲೂ ಭಿನ್ನವಾದಂತಹ ರೀತಿಯಲ್ಲಿಯೂ ಕೂಡ ಪರಮಾತ್ಮ ಪ್ರಕಟವಾಗಬಲ್ಲ. ಸರ್ವತಂತ್ರ ಸ್ವತಂತ್ರನಾಗಿರುವಂತಹ ಪರಮಾತ್ಮನನ್ನು ಶಾಸಿಸುವಂತಹ ಯಾವ ಶಕ್ತಿಯೂ ಕೂಡ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಇಲ್ಲ. ಆದ್ದರಿಂದಾಗಿ ಆ ಪರಮಾತ್ಮನ ದಿವ್ಯವಾದಂತಹ ವೈಭವ ನಿತ್ಯವಾದದ್ದು. ಆದ್ದರಿಂದಾಗಿ ಸಮಸ್ತ ವಿಶ್ವದ ಸ್ಥಿತಿ, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರಳಯ, ಸರ್ಗ ಎಲ್ಲವಕ್ಕೂ ಕೂಡ ಆ ಪರಮಾತ್ಮನು ಕಾರಣೀಭೂತನಾಗಿದ್ದಾನೆ. ಅಂತಹ ಪರಮಾತ್ಮನನ್ನು ಲೋಕವು ನಮಸ್ಕರಿಸುತ್ತಿದೆ. ವಿಶ್ವಸ್ಥಿತಿ ಪ್ರಳಯ ಸರ್ಗ ಮಹಾವಿಭೂತಿ ವೃತ್ತಿ ಪ್ರಕಾಶ ನಿಯಮಾವೃತಿ ಬಂಧ ಮೋಕ್ಷಾಃ ಯಸ್ಯ ಅಪಾಂಗಲವಮಾತ್ರತ ಊರ್ಜಿತಾಸಾ ಶ್ರೀಯತ್ಕಟಾಕ್ಷ ಬಲವತ್ಯಜಿತಂ ನಮಾಮಿ. ಆ ಪರಮಾತ್ಮನ ಹೃದಯ ವಿಹಾರಿಣಿಯಾದಂತಹ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯು ಕೂಡ ಪರಮಾತ್ಮನ ಆಜ್ಞೆಯನ್ನು ಅನುಸರಿಸಿ ಈ ಜಗತ್ತನ ಎಲ್ಲ ವಿಧವಾದಂತಹ ಆಗುಹೋಗುಗಳನ್ನು ನಿರೀಕ್ಷಿಸುತ್ತಿರುತ್ತಾಳೆ. ಅಂತಹ ಆ ಜಗನ್ಮಾತೆಯನ್ನು ಕೂಡ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಸ್ಮರಿಸಿ ಕೃತಾರ್ಥರಾಗೋಣ. ಧರ್ಮಾರ್ಥ ಕಾಮ ಮೋಕ್ಷಗಳೆನ್ನುವಂತಹ ಚತುರ್ವಿಧ ಪುರುಷಾರ್ಥಗಳನ್ನು ನಾವು ವಿಧಿವತ್ತಾಗಿ ಪಡೆದು ಧನ್ಯತೆಯನ್ನು ಪಡೆಯೋಣ. ಆದ್ದರಿಂದಾಗಿ ಧರ್ಮವನ್ನು ಆಚರಿಸಿ ಅರ್ಥಕಾಮಗಳನ್ನು ಅನುಭವಿಸಿ ಮೋಕ್ಷವನ್ನು ಪಡೆಯಬೇಕು ಎನ್ನುವಂತಹ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯುವುದು ಅತ್ಯಂತ ಮುಖ್ಯವಾದದ್ದು. ಆದ್ದರಿಂದ ವಿಶೇಷವಾದಂತಹ ಅನುಗ್ರಹವನ್ನು ನಮಗೆ ಪರಮಾತ್ಮನು ಅನುಗ್ರಹಿಸಲಿ ಎಂದು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ಧರ್ಮಾರ್ಥ ಕಾಮ ಸುಮತಿ ಪ್ರಜಯಾದ್ಯಶೇಷ ಸನ್ಮಂಗಲಂ ವಿದಧತೆ ಯದಪಾಂಗಲೇಶಂ ಆಶ್ರಿತ್ಯ ತತ್ಪ್ರಣತ ಸತ್ಪ್ರಣತಾ ಅಪೀಡ್ಯಾಃ ಶ್ರೀಯತ್ಕಟಾಕ್ಷ ಬಲವತ್ಯಜಿತಂ ನಮಾಮಿ. ಆ ವಿಧವಾದಂತಹ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಶ್ರೀಸಹಿತನಾದಂತಹ ಶ್ರೀನಿವಾಸನನ್ನು ನಾವು ನಮಿಸಿ ಈ ಮಾಂಗಲ್ಯಧಾರಣೆಯ ಶುಭ ಸಂದರ್ಭವನ್ನು ವೀಕ್ಷಿಸಿ ಕೃತಾರ್ಥರಾಗೋಣ. ಇದೀಗ ಮಾಂಗಲ್ಯಧಾರಣೆಯ ಸಂದರ್ಭ ಸನ್ನಿಹಿತವಾಗಿದೆ. ಭಕ್ತಜನರೆಲ್ಲರ ಜಯಘೋಷದೊಂದಿಗೆ ಗೋವಿಂದ ಘೋಷದೊಂದಿಗೆ ಈ ಮಂಗಳಕರವಾದಂತಹ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆ ನಡೆದು ಬರುತ್ತೆ. ಮಾಂಗಲ್ಯಂ ದಂತದಾರೇನ ಲೋಕರಕ್ಷಣ ಹೇದವೇ ಕಂಠೆ ಬದ್ನಾಮಿ ಸುಮಹೇದಾಂ ಜೇ ಬದರ ದಾಂ ಚದಂ ಮಾಂಗಲ್ಯಂ ದಂತದಾರೇನ ಲೋಕರಕ್ಷಣ ಹೇದವೇ ಕಂಠೆ ಬದ್ನಾಮಿ ಸುಮಹೇ ರಾಮ ಜೇ ಬದರ ದಾಂ ಚತಂ ಮಾಂಗಲ್ಯಂ ದಂತುರಾಧೇನ ಜೀವರಕ್ಷಣ ಹೇತವೇ ಕಂಠೆ ಬದ್ನಾಮಿ ಸುಮಹೇದಾಂತೇ ಬದರ ದಾಂತದಂ ಮಾಂಗಲ್ಯಂ ದಂತುರಾಧೇನ ಜೀವರಕ್ಷಣ ಹೇತವೇ ಕಂಠೆ ಬದ್ನಾಮಿ ಸುಮಹೇದಾಂತೇ ಬದರ ದಾಂತದಂ ಮಾಂಗಲ್ಯಂ ದಂತುರಾಧೇನ ಜೀವರಕ್ಷಣ ಹೇತವೇ ಕಂಠೆ ಬದ್ನಾಮಿ ಸುಮಹೇದಾಂತೇ ಬದರ ದಾಂತದಂ ಮಾಂಗಲ್ಯಧಾರಣ ಮುಹೂರ್ತಸ್ತು ಮುಹೂರ್ತೋ ಮಹಾಂಕೋನ ಗೃಹಂತು ಸುಮುಹೂರ್ತೋಸ್ತು ಸುಪ್ರತಿಷ್ಠಿತಮಸ್ತು. ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ
భగవతో నారాయణ పదే ప్రదోత్తమస్య శ్రీనివాస స్వామిన వైవాహికోచవాంగకర్భామదేన లాజు హోమ మోక్షే హరితేనం యస్వ హనుమతేనం యస్వ సరస్వతేనం యస్వ దేవతో దప్రస్వ ఇమాం లాజానామిత్యభిఘార్య ఇమాం లాజానామపామే సమృద్ధ్య కరణాన్ మమ అస్తేన ముగ్ధుస్తా దేవసౌ దప్రాసామి అస్త
వాసుదేవదేవస్య భగవతో నారాయణ పరే ప్రదోత్తమస్య శ్రీనివాస స్వామిన వైవాహికోత్సవాంగ అంతహోమం కరిష్యే హరితే నమన్యస్వ హనుమతే నమన్యస్వ సరస్వతే నమన్యస్వ దేవదో దప్రదవ యదస్య కర్మణోత్వరి యదిజం మద్భాజున మహాగ్రహ అగ్నిష్వ తిష్టకృత్ విద్వాంతర దంతో దంకరో దుస్వా అగ్నయేషు తిష్టకృతేషు హుతాహుతేన కామానాగం సమద్రేష్వ అగ్నియేష్వ అగ్నిన్నదాయస్వ అగ్నిన్నపతియేష్వ ప్రజాపతియేష్వ ఇంద్రాయస్వ విశ్వేద్యో దేవేభ్యస్వ సరత్రైవానాదిష్టం తత్రైవానాదిష్టం దేవతామిష్వేష్వ వాస్తుపతే నమ వాస్తుపతియేష్వ యన్మహాత్మానామింద దోపు దగ్ధి తత్పునరాహర్జాతవేన విచక్షణేష్వ పునరగ్ధ్యచక్షుత్తాత్మనరింద్ర బృహస్పతి పునర్వేస్వానామింతం క్షోభస్వ ఇష్టేభ్యస్వ వషణుర్భ్యస్వ వేషదృష్టేష్వ నిష్కృత్యేష్వ దౌరార్ఘ్యేష్వ దేవీభ్యస్వ తనుభ్యస్వ రుద్ధ్యైస్వ సమృద్ధ్యైస్వ సర్వసమృద్ధ్యైస్వ ఆశ్రామిత్యాస్తాద సమిదసి తేజోసి తేజమే దేశ్వ సూర్యసతి మే చక్షుర్మే పాహిస్వ సోమసతి మే చిత్తం మే పాహిస్వ యమసతి మే మృత్యుర్మే పాహిస్వ వాయుర్ది మే ప్రాణం మే పాహిస్వ బ్రహ్మణే ది మే బుద్ధిర్మే పాహిస్వ సప్తతే అగ్ని సప్తదామప్రియాణి సప్తహోత్రాద్వాజ జంత సప్తయో నిర్వ పునస్వ గృదే నస్వ అగ్నిభుక్తగస్వ వేదభుక్తగస్వ జోభుక్తగస్వ జోభుక్తగస్వ పృథివే భుక్తగస్వ ఓషధ వనస్పతి గంధర్వాతగస్వ అగ్నిర్జీర్ణ అగ్నిర్జీర్ణ గస్వ వేదజీర్ణ గస్వ జోజీర్ణ గస్వ జోజీర్ణ గస్వ పృథివే జీర్ణ గస్వ ఓషధ వనస్పతి గంధర్వాతీర్ణ గస్వ ప్రాచ్యాం దక్షిణాయాం ఊర్ధ్వాయాం అధరాయాం పశ్చిమదపరదపనయాం దక్షిణదపరదపనయాం ఉత్తరదపరదపనయాం ప్రాచ్యాం విష్ణు తదనామసే గ్రంథిం విసృజ్య అమృతయ ప్రసూతయస్తం గచ్చతను సృష్టిమేరియే స్వాహ సుద్యంతాం దేవాసదనగం సుద్యంతాం దేవాసదనం సుద్యంతాం పిత్రో సదనగం సుద్యంతాం పిత్రో సదనం భూతిస్మాదే భస్మమాలిప్య లలాటే మారుతయ భూతే ఎత్తయ యదిన్వదా ఆపో జనయ సాజన
భగవాన్ ప్రజ్వలిత ఓం నమః కార్యనమాజ మనసగేర్వా విద్వాత్నాగుదేశ్వ భవాన్ కరోమి యజ్యుత సకలం పరస్మృష్టి నారాయణాయ యజ్ఞేశ్వరాయ నమః గుణఫల నివేదయామి ఆజ్య శేషం సమర్పయామి సుప్రేతః వరదో భవంతు మాత్రాణే సమస్త దోషా నివృత్తం అగ్నిగాయ తేజవం వచ్చమానాయ అగ్నిగాయ తేజవం గణేశ్వే శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః అవాహన అధిష్టాది సర్వదేవతాభ్యో నమః యదా తాం స్థాపయ స్థాపయామి క్షేమార్థం శోభనార్థం పునరాగమనాయ చ యదక్రదవద భ్రష్టమాత్రాయ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే వారణమాయిరం ప్రక్రియ ఇదిగా ప్రారంభమైతే గోదాదేవియ దివ್ಯವಾದ ವಾರಣಮಾಯರಂ ಪದ್ಯಗಳನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪಠಿಸುತ್ತಾರೆ. ಗೋದಾದೇವಿಯು ಕನಸಿನಲ್ಲಿ ಪರಮಾತ್ಮನನ್ನು ಕಂಡು ಆನಂದಗೊಂಡು ಆ ತನ್ನ ಆ ಸಂತೋಷವನ್ನು ತನ್ನ ಸಖಿಯರ ಜೊತೆಗೆ ಹಗಲಿನಲ್ಲಿ ಹಂಚಿಕೊಂಡಿದ್ದಾಳೆ. ಆ ಗೋದಾದೇವಿಯ ದಿವ್ಯವಾದಂತಹ ಚರಿತ್ರೆ ಪರಮ ಪಾವನವಾದದ್ದು. ಪರಮಾತ್ಮನನ್ನು ಹಗಲು ಇರುಳು ಎನ್ನದೆ ನಿರಂತರವಾಗಿ ಆರಾಧಿಸಿ ಆ ಪರಮಾತ್ಮನ ದಿವ್ಯವಾದಂತಹ ಅನುಗ್ರಹದಿಂದ ಕೃತಾರ್ಥಳಾಗಿದ್ದಾಳೆ. ಪರಮಾತ್ಮನನ್ನು ಅವಳನ್ನು ಅನುಗ್ರಹಿಸಲು ಮುಂಬರುವಂತಹ ಭವಿಷ್ಯವನ್ನು ಕನಸಿನಲ್ಲಿ ಪರಮಾತ್ಮ ತೋರಿದ್ದಾನೆ. ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿ ನಿಂತಿರುವಂತಹ ಪರಮಾತ್ಮನನ್ನು ಆಶ್ರಯಿಸಿ ಕೃತಾರ್ಥರಾಗಬೇಕು ಎನ್ನುವ ಪರಮ ಸಂದೇಶವನ್ನು ಅದು ನೀಡುತ್ತಿದೆ. ಆದ್ದರಿಂದಾಗಿ ಪರಮಾತ್ಮನನ್ನು ಯಾರು ಆಶ್ರಯಿಸುತ್ತಾರೆಯೋ ಅವರಿಗೆ ಪರಮಾತ್ಮನ ಕರಾವಲಂಬನ ಪ್ರಾಪ್ತವಾಗುತ್ತದೆ. ಅವರು ಸುಲಭವಾಗಿ ಕಷ್ಟಗಳನ್ನು ಸಂಕಷ್ಟಗಳನ್ನು ದಾಟಿ ತೀರವನ್ನು ಸೇರುತ್ತಾರೆ, ಸ್ವಸ್ವರೂಪವನ್ನು ಅರಿಯುತ್ತಾರೆ, ಆನಂದಮಯವಾದಂತಹ ಜೀವನವನ್ನು ನಡೆಸುತ್ತಾರೆ. ಎಲ್ಲ ಜೀವಿಗಳ ಸ್ವರೂಪವೂ ಕೂಡ ಆನಂದಮಯವಾದದ್ದು. ಆದ್ದರಿಂದ ಯಾರು ಪರಮಾತ್ಮನನ್ನು ಗುರುತಿಸುವ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡುತ್ತಾರೆಯೋ ಅವರು ನಿರಂತರವಾಗಿ ಪರಮಾತ್ಮನ ಚಿಂತನೆಯ ಮೂಲಕ ಪರಮಾತ್ಮನ ಅನುಗ್ರಹಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಿ ಪರಮಾತ್ಮನ ಅನುಭೂತಿಯನ್ನು ಕೂಡ ನಿಧಾನವಾಗಿ ಗ್ರಹಿಸುತ್ತಾರೆ. ಸರ್ವತ್ರ ವ್ಯಾಪ್ತನಾಗಿರುವಂತಹ ಪರಮಾತ್ಮನ ಸ್ವರೂಪವು ನಿರಂತರವಾದಂತಹ ಚಿಂತನೆಯಿಂದ ಗುರುವಿನ ಅನುಗ್ರಹದಿಂದ ತತ್ವಜ್ಞಾನವನ್ನು ಅರಿಯುವಂತಹ ಪ್ರಯತ್ನದಿಂದಾಗಿ ಉಂಟಾಗುತ್ತದೆ ಎಂದು ಹಿರಿಯರು ಹೇಳಿದ್ದಾರೆ. ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ಜನ್ಮಗಳ ನಂತರ ಆ ರೀತಿಯಾದಂತಹ ಪಕ್ವತೆ ಸಿದ್ಧವಾಗುತ್ತದೆ ಎಂದು ಹೇಳಿದ್ದಾರೆ. ಆ ರೀತಿ ಪಕ್ವರಾದಂತಹ ಅನೇಕ ಭಕ್ತರು ಪರಮಾತ್ಮನ ದಿವ್ಯ ಜೀವನದ ಅನುಭೂತಿಯನ್ನು ಪಡೆದಿದ್ದಾರೆ. ಆ ಎಲ್ಲ ಭಕ್ತರ ಸ್ಮರಣೆಯನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಾಡೋಣ. ಆ ಭಕ್ತರೇ ಇಲ್ಲಿ ಮಾಲಿಕೆಯಾಗಿ ಪರಮಾತ್ಮನ ಕೊರಳಿನಲ್ಲಿ ಅಲಂಕೃತರಾಗಿದ್ದಾರೆ. ಪರಮಾತ್ಮನು ಆ ಭಕ್ತರನ್ನು ಪುಷ್ಪಮಾಲಿಕೆಯಾಗಿ ತಾನು ಧರಿಸಿದ್ದಾನೆ. ಭಕ್ತಾಗ್ರೇಸರಾದಂತಹ ಭಕ್ತರನ್ನು ಪರಮಾತ್ಮ ಅತ್ಯಂತ ಆದರದಿಂದ ಗೌರವಿಸುತ್ತಾನೆ. ಆದ್ದರಿಂದಾಗಿ ಅಂತಹ ಭಕ್ತಾಗ್ರೇಸರರ ಭಕ್ತ ಮಹನೀಯರ ಅತ್ಯದ್ಭುತವಾದಂತಹ ವೈಭವವನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕಂಡು ಧನ್ಯರಾಗೋಣ. ಇದೀಗ ಮಾಲಾ ಪರಿವರ್ತನೆಯ ಕಾರ್ಯಕ್ರಮ ಪೂರ್ಣಗೊಂಡಿದೆ. ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸಹಿತ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸನ ದಿವ್ಯಾದ್ಭುತ ವೈಭವ ಆವಿಷ್ಕೃತವಾಗಿದೆ. ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪರಮಾತ್ಮನ ಸನ್ನಿಧಿಯನ್ನು ಸೇರಿ ಭಕ್ತರನ್ನು ಅನುಗ್ರಹಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಭಕ್ತರು ಕೂಡ ಆನಂದ ತನ್ಮಯತ್ವದಿಂದ ಇದೀಗ ಸಂಸಿದ್ಧರಾಗಿದ್ದು ಅಕ್ಷತಾರೋಪಣೆಯ ಪ್ರಕ್ರಿಯೆ ಇದೀಗ
ಮಂಗಳಾಷ್ಟಕದೊಂದಿಗೆ ಪ್ರಾರಂಭವಾಗಲಿಕ್ಕಿದೆ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెడమరలి నవ్వీనే పెండ్లి.